బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టం ప్రారంభమైంది. తొలి మూడు రోజుల పాటు అధ్యయనోత్సవాలు ఘనంగా కొనసాగగా సోమవారం నుండి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగింది. ఉదయం మంత్రి గంగుల కమలాకర్ సతీమణి, గంగుల రజిత, ఇతర కుటుంబ సభ్యులు పుట్టమ్మను తీసుకువచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంకాలం వేళ తిరుపతి నుండి వచ్చిన అర్చకులు బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేయడంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. కరీంనగర్ మార్కెట్ రోడ్డు వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో బీసీ సంక్షేమం, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో గత 4 రోజులుగా నిర్వహిస్తున్న శ్రీవారి పంచమ వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. తొలి రోజు స్వామివారికి సహస్ర కలశాభిషేకంతో మొదలైన అధ్యయనోత్సవాలు మొదటి 3 రోజుల పాటు కొనసాగి ఆదివారం రాత్రి పరమ పదోత్సవంతో ముగిశాయి. ఈ పూజలకు మంత్రి గంగుల కమలాకర్ సతీ సమేత, గంగుల రజిత, ఇతర కుటుంబ సభ్యులు, మేయర్ సునీల్ రావు హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పరమ పదోత్సవం పూజల్లో పాల్గొని మొక్కులు చెల్లించారు. ఆదివారం రాత్రి జరిగిన పరమ పదోత్సవంతో అధ్యయనోత్సవాలు ముగియగా సోమవారం ఉదయం బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టం ప్రారంభమైంది. మంత్రి గంగుల కమలాకర్ కుటుంబ సభ్యులు, ఇతర భక్తులు శ్రీవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పుట్టమ్మను తీసుకువచ్చేందుకు డప్పు చప్పుళ్లతో శోభాయాత్రగా భగత్ నగర్ హరిహర క్షేత్రం వరకు పాదయాత్రగా తరలివచ్చారు. అయ్యప్ప ఆలయంలో తొలుత హరిహర సూతునికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం పుట్టమ్మకు పూజ నిర్వహించి పుట్టమ్మతో తిరిగి కాలినడకన వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి చేరుకున్నారు. స్వామివారి ఆలయం వరకు పుట్టమ్మను తీసుకువచ్చిన అనంతరం ఆలయంలో ఉంచి శ్రీవారికి మరోసారి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
సాయం వేళ బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేసి రక్షాబంధనం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అనంతరం స్వామివారికి శేషవాహన సేవ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి సేవలో తరించాలని ఆలయ అర్చకులు చెన్నొజ్జుల నాగరాజాచార్యులు కరీంనగర్ మేయర్ సునీల్ రావు పిలుపునిచ్చారు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు ఆదిమధ్యాంతరయుడు కలియుగ దైవమనట్టి వెంకటేశ్వర స్వామి యొక్క పంచమ బ్రహ్మోత్సవ కార్యక్రమం పుట్టమన్ను కార్యక్రమంతో ప్రారంభమైంది. సాయంత్రం అంకురార్పణ కార్యక్రమం ఉంటుంది. గత 4-3 రోజులుగా అధ్యానోత్సవ కార్యక్రమాలు జరిగాయి. నిన్న సాయంత్రం పరమపదోత్సవంతో అధ్యానోత్సవ కాలం మురిగిసి ఇవాళ మత్స్యగ్రహణ పుట్టమన్ను తీసుకురావడం కార్యక్రమం జరిగింది. సాయంత్రం 6 గంటలకు అంకురార్పణ రక్షాబంధన కార్యక్రమంతో బ్రహ్మోత్సవ కార్యక్రమం ప్రారంభమవుతుంది. సాయంత్రం అంకురార్పణ అయిన తర్వాత శేషవాహన సేవ ఉంటుంది. కనుక భక్తులు అందరూ వచ్చి స్వామివారిని వీక్షించి దర్శనం చేసుకుని స్వామివారి కృపా కటాక్షాలు పొందగలరు. రేపు ధ్వజారోహణ, బేరీ పూజ, నిత్య పూజ, యాగశాల ప్రవేశము, అగ్నిమదనము, ఇతరత్ర కార్యక్రమాలు పొద్దునుంటాయి. సాయంత్రం యథావిధిగా యాగశాల కార్యక్రమం ఉంటుంది. సాయంత్రం పూట పొద్దున ఒకసారి మహా పూర్ణాహుతి, సాయంత్రం పూర్ణాహుతి ఉంటుంది. కనుక భక్తులు వచ్చి అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలు పొందగలరని కోరుకుంటున్నాం. ఆదివారం సాయం వేళ జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు స్వామివారి భక్తులను పులకింపచేశాయి. తాళ్పర్తి శ్రీనివాస్ బృందం ఆధ్వర్యంలో అన్నమయ్య సంకీర్తనలు భక్తులను అలరింపజేయగా సినీ గాయని శ్రీ లలిత గానం శ్రీవారి భక్తులను భక్తి పారవస్యంతో రంజింపజేశాయి. సాయంత్రం శేషవాహన సేవతో ముగియనున్న స్వామివారి సేవలు రేపు నిత్య పూజతో మొదలై ధ్వజారోహణం, బేరి పూజ, యాగశాల ప్రవేశం, అగ్నిమదనం, ఇతరత్ర కార్యక్రమాలతో పాటు ఉదయం పూర్ణాహుతి, సాయంత్రం పూర్ణాహుతి కార్యక్రమాలను నిర్వహించనున్నారు. కరీంనగర్ నగరంలో వెలిసినటువంటి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి యొక్క మార్కెట్రోడ్ వెంకటేశ్వర స్వామి యొక్క పంచమ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతూ ఉన్నాయి. నిన్న 3 రోజులు 4, 5, 6 తారీఖు అధ్యయనోత్సవాలు కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈ రోజు నుంచి మరి బ్రహ్మోత్సవాలు ప్రారంభం జరుగుతూ ఉన్నాయి. మరి ఘనంగా ఈరోజు పుట్టమన్ను తెచ్చే కార్యక్రమం హరిహర క్షేత్రం అయ్యప్ప దేవాలయం నుంచి కూడా ఇప్పుడే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మరి భక్తులందరూ కూడా వేలాది సంఖ్యలో కూడా ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటూ ఉన్నారు. మరి ఈ రోజు నుంచి మరి 13వ తేదీ వరకు కూడా బ్రహ్మాండంగా కళ్యాణోత్సవాలు బ్రహ్మోత్సవాలు జరిగి మరి 10వ తేదీ నాడు స్వామివారి కళ్యాణంతో పాటు మరి 13వ తేదీ నాడు మరి మంచిగా
దానికి సంబంధించినటువంటి శోభాయాత్ర కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరి ఉత్సవ కమిటీ వారు గౌరవ మంత్రి గంగుల కమలాకర్ గారి నాయకత్వంలో మరి నగరపాలక సంస్థ అంతా కూడా మరి బ్రహ్మాండంగా ఏర్పాటు చేయడం జరిగింది ఎక్కడ కూడా ఎలాంటి లోటుపాటు లేకుండా పరిశుభ్రత కానీ మరి ఇక్కడ ఈ కోవిడ్ ముందు జాగ్రత్తలు తీసుకుంటూ కూడా అనేక కార్యక్రమాలు తీసుకున్న కార్యక్రమాలన్నింటినీ కూడా విజయవంతం చేసేందుకు అందరం కూడా ప్రయత్నిస్తా ఉన్నాం కాబట్టి భక్తులు ఎవరు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా వచ్చి స్వామివారి బ్రహ్మోత్సవ కార్యక్రమాల్లో పాల్గొని మరి తీర్థప్రసాదాలు తీసుకొని స్వామివారి ద్వారా పుత్రంతో కూడా జరిగేటువంటి పూజా కార్యక్రమాలు సాయంత్రం జరిగే పూజా కార్యక్రమాలు సాయంత్రం జరిగే మరి అదే కళాప్రదర్శనలు కూడా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి కాబట్టి వాటన్నింటిలో పాల్గొని మరి కలియుగ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో మరి పాల్గొని మీరు మంచి మరి పుణ్యంతో పాటు మరి నగరంలో జరుగుతున్న మంచి గొప్ప కార్యక్రమం కాబట్టి మరి ఆ గత 4 సంవత్సరాలుగా జరిగినటువంటి కార్యక్రమం కంటే భిన్నంగా కూడా ఈరోజు 5వ సంవత్సరం పెద్ద ఎత్తున కూడా పంచమ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి వీటన్నింటిలో పాల్గొనాలని చెప్పేసి కూడా కరీంనగర్ నగర ప్రజలు కాకుండా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులందరూ కూడా కోరుతూ జరుగుతూ ఉన్నాయి.